మంత్ లో మన సిరిసిల్ల జిల్లాలో గుండ్లవాడ టౌన్ లో ఒక లేడీ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఆమెది ఒక జాబ్ ఫ్రాడ్ జరిగింది. ఆ జాబ్ ఫ్రాడ్ లో ఆమెకి ఒక మెసేజ్ వచ్చింది, అంటే మీకు ఆశా వర్కర్ లాగా ఏఎన్ఎం లాగా ఒక జాబ్ ఇస్తాము ఆయుష్మాన్ భారత్లో. ఒక లింక్ వచ్చింది, లింక్లో ఆమె ఈమెయిల్లో అతని ఈమెయిల్కి ఒక రిజ్యూమే పంపాలి. ఆ రిజ్యూమే పంపిన తర్వాత ఆమె వాళ్ళకి ఫోన్ చేసింది, మీరు రిజ్యూమే వచ్చిన తర్వాత ఏం నాకు చెప్పలేదు. దాని తర్వాత ఆమె నుండి ఆల్మోస్ట్ 3 lakhs వరకు ఇతను కలెక్ట్ చేశారు. ఆ 3 lakhs కలెక్ట్ చేసిన తర్వాత మనం స్పెషల్ టీమ్ ఫామ్ చేసినాము, మన ఆర్ఎస్ఐ జూనియర్ వచ్చాము. ఆ టీమ్ ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఆంధ్ర చేసిన అతను, ఇతని పేరు రామ్ ప్రసాద్ అలయస్ రాజగోపాల్. ఇతనికి మనం పట్టుకున్నాము, ఇతను వెమ్లవాడలో పట్టుకున్నాము. ఇతను ఫైండ్ అవుట్ చేస్తే ఇతని దగ్గర మనకి ఆల్మోస్ట్ 1.6 lakhs క్యాష్, కొన్ని చెక్ బుక్స్, కొన్ని సిమ్స్, 7 sims దొరికినాయి ఇది క్రైమ్లో వాడుకొని. ఇతను ఏం చేస్తారు అంటే, ఇతని పైన అంటే మొత్తం ఎంక్వైరీ చేస్తే ఇతని పైన 1300 మొత్తం ఇండియాలో 1300 NCRP పిటిషన్స్ ఉన్నాయి. 1300 పిటిషన్స్ అంటే 1300 FIRs చేయొచ్చు. 1300 విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళ నుండి ఇతను డబ్బులు కలెక్ట్ చేశారు. 1300 విక్టిమ్స్ నుండి ఇతను 1.2 crore ఫ్రాడ్ చేయడం ఇతను జరిగింది. దానిలో 65 FIRs మొత్తం ఇండియా వైడ్, మొత్తం ఢిల్లీలో, అజ్మీర్లో, అంబాలాలో, వేరే వేరే స్టేట్స్లో FIR నమోదైనాయి. దాని కాకుండా మన తెలంగాణలో మాత్రమే 257 పిటిషన్స్ ఉన్నాయి ఇతని పైన. ఇప్పుడు మనం ఇతను పట్టుకున్నాము. ఇతను ఎంఓ ఏంటి అంటే, ఇప్పుడు ఒక న్యూస్ పేపర్లో యాడ్ ఇస్తారు ఈనాడులో, లేకపోతే అంటే అతను చెప్పిన ప్రకారం ఈనాడులో, నమస్తే ఈనాడులో అండ్ సమ్ ఏబిఎన్లో అక్కడ ఆంధ్రాలో ఫస్ట్ ఇతను యాడ్ ఇస్తారు. ఆ యాడ్ జనాలు వాట్సాప్లో వైరల్ చేస్తారు. ఆ యాడ్ చూసి ఇతను కాల్ చేస్తారు. ఇతను ఫేక్ జీమెయిల్ ఐడి క్రియేట్ చేస్తారు. ఫేక్ జీమెయిల్ ఐడి అంటే ఇప్పుడు గవర్నమెంట్ పేరు యాడ్ చేసి ఆశా వర్కర్ @gmail.com, ఆంధ్ర గవర్నమెంట్ ఆంధ్ర మెడికల్ @gmail.com వాళ్ళకి దానిలో రిజ్యూమే పంపమని చెప్తారు. రిజ్యూమే తీసుకొని తర్వాత కొంతమంది ఇతను కాల్ చేస్తారు, సార్ నాది మీరు ఏం చెప్పలేరు. ఎవరెవరు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తారు, వాళ్ళకి డబ్బులు అడుగుతారు. ఓకే 1 lakh ఇచ్చేసండి, 50,000 ఇచ్చేసండి. దాని తర్వాత సిమ్ ఫోన్ పడేస్తారు, కొత్త కొత్త సిమ్ వాడుతున్నారు. సో ఇతను ఎవరి నుండి సిమ్ కొనుక్కున్నారు అతను కూడా మనం పట్టుకున్నాము. అతని దగ్గర కూడా 130 sims దొరికినాయి. అతను కూడా వాళ్ళ టార్గెట్ ఉంటుంది, సమ్ 10 sims ప్రతి నెల, 20 sims ప్రతి నెల అమ్మాలి. సో అతని పేరు రాజ్కుమార్. రాజ్కుమార్ ఏం చేస్తారు అంటే 2-3 sims, నేను ఒక సిమ్ కొన్నది నా ఆధార్ కార్డ్ పైన ఇంకొక సెపరేట్ సిమ్ కొన్ని ఇతనికి అమ్మేస్తారు 2-3 thousand. అది కూడా పెద్ద నేరం. సో అతని నుండి కూడా మనం సిమ్స్ రికవర్ చేసాం. అతను ఇతనికి ఇప్పటివరకు 12 sims అమ్మేశారు. ఆ 12 sims మొత్తం డాటా తీస్తే ఈ మొత్తం ఫ్రాడ్ మనకి ముందు వచ్చింది. ఇప్పుడు తర్వాత మనం పోలీస్ కస్టడీ కూడా తీసుకుంటాము. ఇతను ఎక్కడైనా ల్యాండ్ కొన్నారు, లేకపోతే ఏదైనా బండి కొన్నారు, అది కూడా మనం 300% చేస్తాం. దాని తర్వాత విక్టిమ్స్కి ఎంత హెల్ప్ ఉంటే కోర్టు నుండి, సివిల్ కోర్టు నుండి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఇప్పుడు అన్నీ మనం ఇప్పుడు మనకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఓపెన్ అయింది, వాళ్ళకి కూడా డీటెయిల్స్ పంపించాము. వాళ్ళకు కూడా ఇప్పుడు 257 FIRs నమోదు చేసి అన్ని పోలీస్ స్టేషన్స్ ఇతను ప్రొడ్యూస్ చేస్తాము. ఇంకా నెక్స్ట్ 100% PDIs కూడా ఇతను పైన పెడతాం. జనాలతో అదే మనది అంటే, ఇప్పుడు చైతన్యం ఉండాలి. జాబ్స్ అట్లా ఈజీగా రాదు, జాబ్స్ డబ్బులు ఇచ్చి రాదు. ఇప్పుడు జాబ్స్కి, ప్రతి జాబ్స్కి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఉంటుంది, నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ వస్తుంది, ఇంటర్వ్యూస్ వస్తాయి. సో ఎవరైనా మీకు చెప్తున్నారు నేను గవర్నమెంట్ జాబ్ లేక ప్రైవేట్ జాబ్ మీకు డబ్బులు తీసుకొని ఇచ్చేస్తాము అంటే, అదే తక్కువ వల్ల మోసం చేస్తారు మీకు 100%. సో అదే నమ్మకండి.
ఎంత సైబర్లో మనం ఎంత చైతన్యం ఉంటే అంత మంచిది. మీరు కూడా అందరు సైబర్ గురించి అందరు చదువుతున్నారు, వేరే వేరే ఎమ్మో ఉన్నాయి, వేరే వేరే మోడల్స్ ఒప్రెండి వాళ్ళు కొత్త కొత్త ఫామ్ చేస్తారు. ఇది మన తెలుగు అంత మొత్తం ఇండియాలో 1300 ఫ్రాడ్ చేశారు అంటే చాలా ఇది ఒక పెద్ద. సో మనం అందరూ చూసుకొని మనకు కూడా కొంచెం జాగ్రత్త.